సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో పనిచేసే అటెండర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని సిరిసిల్లకు చెందిన బాధితుడు రాజు వాపోయాడు. సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో పనిచేసే అటెండర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని సిరిసిల్లకు చెందిన బాధితుడు రాజు వాపోయాడు. నేను ప్రతిరోజు గ్రంథాలయంలో పేపర్ చదువుకునే సమయంలో అక్కడ పనిచేస్తున్న అటెండర్ పరిచయం అయ్యాడని ఏదైనా పని ఉన్నదా అని అడగగానే అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అందుకు గాను 100,000 రూపాయలు ఖర్చు అవుతుందని మొదట 50,000 రెండోసారి 50,000 తీసుకొని ఆర్డర్ కాపీని అందించాడని బాధితుడు పేర్కొన్నారు. తీరా నాకు అందజేసిన ఆర్డర్ కాపీ దొంగ కాపీ అని అటెండర్ సాయి నన్ను మోసం చేస్తారని బాధితుడు లబో దిబో అంటూ నాకు న్యాయం చేయాలని రాజు అధికారులను వేడుకున్నారు. నేను అది తీసుకున్నాక ఈ సాయి అనే వ్యక్తి కనబడడం లేదని నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక సారును కలిశాను. ఆ సారును కలిస్తే నీకేమిచ్చాడో చూపి బాబు అన్నాడు. ఈ లెటర్ చూపిస్తే ఇది డమ్మీ కాపీ, నిన్ను మోసం చేశాడని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చాలా రోజుల నుండి ఈయన గురించి వెతకడం మొదలుపెట్టాను. అయినా ఈయన నా కంటికి కనబడడం లేదు కాబట్టి ప్రెస్ను కలవడం జరుగుతుంది. నాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.